హలో అండి, మీరు చూస్తున్నారు గోదావరి ఫ్లేవర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ హెల్దీ సూప్స్. సూప్సా? వామో, చాలా ప్రాసెస్, నా వల్ల కాదండి అని బతికించకండి. ఈ సూప్స్ ని మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. సూప్స్ ప్రాసెస్ కూడా ఏంటి మారింది అని అస్సలు అనుకోకండి. బయట కొనుక్కుని తాగే సూప్స్ లోనైనా, ఇన్స్టెంట్ గా సూప్ ప్యాకెట్స్ లోనైనా కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా మిక్స్ చేస్తారు. అప్పుడు అది ఎలా హెల్దీ అవుతుంది? అందుకే మన గోదావరి ఫ్లేవర్స్ మరింత ఈజీ వేలో మీ ముందుకి తీసుకుని వచ్చింది నాన్ వెజ్ అండ్ వెజ్ సూప్స్ వితౌట్ కార్న్ ఫ్లోర్ అండి. ముందుకు ఒక పాన్ తీసుకుని కొంచెం వెన్నను వేయండి. వెన్న లేకపోతే నెయ్యి కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం వేసి లైట్ గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనికి పచ్చిమిర్చిని వేసి సన్నగా చాప్ చేసిన క్యారెట్ ని కూడా వేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన వెజ్జెస్ వేసుకోవచ్చు. తరువాత ఫైన్ గా చాప్ చేసిన బీన్స్, ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒక 2 మినిట్స్ సాల్ట్ చేయండి. తర్వాత సూప్ కి ఎంత అవసరమో అంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చికెన్ అండ్ ఫిష్ యూస్ చేస్తున్నాను. చికెన్ అండ్ ఫిష్ ని నీట్ గా వాష్ చేసి వాటర్ ని యాడ్ చేసుకుని కుక్కర్ లో వేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. అలా అయిన తర్వాత ఉడికిన చికెన్ అండ్ ఫిష్ ని పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చికెన్ అండ్ ఫిష్ పీసెస్ ని వేసిన తర్వాత కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. అన్నం వార్చగా వచ్చిన చిక్కటి గంజిని తీసుకోండి. ఇది రెండిట్లో వేయండి. చికెన్ అండ్ ఫిష్ సూప్స్ లో నార్మల్ వాటర్ తో చేయడం కన్నా ఒకసారి ఇలా గంజితో ట్రై చేయండి. ఇది ఇన్స్టెంట్ గా మనకి థికెన్ అయిపోతుంది. మీకు నచ్చితే దీనికి కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చు. మొత్తం బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీనికి ఎగ్ వైట్ ని వేద్దాం. ఒక స్పూన్ తో ఫాస్ట్ గా కలుపుతూ ఎగ్ వైట్ ని వేసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్ ఇలా తొరకల్లాగా వస్తాయి. తినేటప్పుడు ఇది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా స్కిప్ చేయకండి. ఇది మీకు కావాలి అంటే ఫిష్ లో మీరు స్కిప్ చేసుకోవచ్చు, చికెన్ లో అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు వెజ్ సూప్స్ లోకి వెళ్దాం. ముందుగా పాన్ లో కొంచెం బటర్ ని వేసుకుని వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసుకోండి. దీనికి కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేసి దీనికి కావలసిన వెజ్జీస్ వేసి కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, షుగర్, సోయా సాస్, టొమాటో సాస్, వెనిగర్ వేసుకోండి. ఎందుకంటే ఇది హాట్ అండ్ సోర్ కాబట్టి. కొంచెం ఫ్రై అయ్యాక గంజి వేసి మరగనివ్వండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ సూప్స్ బాగా హెల్ప్ అవుతాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ కు వెళ్తే మన నానమ్మలు అమ్మమ్మలు జలుబు, ఐ మీన్ ఫ్లూ తగ్గడానికి మిరియాల రసం లేదంటే చికెన్ సూప్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది అయితే డయేరియా వస్తే గుమ్మడికాయ సూప్ ఇచ్చేవారు. కానీ అప్పటికి దాన్ని సూప్ అంటారని మనకేం తెలుసండి. ఇప్పుడు ఏదో స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్ వచ్చాయి కాబట్టి సూప్స్ అని వాటికి నామకరణం చేశాం. కానీ ఇప్పుడు ఫాలో అయ్యేవన్నీ ఒకప్పటి వంటలే. ఈ సూప్స్ వల్ల మన బాడీ వర్షాకాలం అండ్ శీతాకాలంలో వేడిగా ఉంటుంది. బాడీకి మంచి రిలాక్సేషన్ అండి. బాడీకి న్యూట్రియన్స్ అండ్ కావాల్సిన మినరల్స్ పుష్కలంగా అందుతాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ సూప్ చూద్దాం. ప్రాసెస్ అంతా సేమ్ అండి. కానీ మనం దీనిలో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పచ్చి స్వీట్ కార్న్ పేస్ట్ చేసి యాడ్ చేసాం అంతే. మనకి సూప్స్ అంటే కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేస్తారు. అది వేయడం వల్ల సూప్ చిక్కపడుతుంది. దానికి రిప్లేస్మెంట్ గా మనం హెల్దియర్ వర్జన్ లో ఇక్కడ గంజి వాడాం అంతే. ఈ సూప్స్ ని మీకు నచ్చినట్టు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అండి. తప్పేం లేదు. మీరు ఏమన్నా వెరైటీగా ట్రై చేసి ఆ టేస్ట్ బాగుంది అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా రెసిపీని మళ్ళీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 4 సూప్స్ రెడీ అయ్యాయండి. మీరు ట్రై చేసి వేడివేడిగా ఎంజాయ్ చేయండి. సూప్ ని వాటర్ లాగా తాగేయకండి, సిప్ బై సిప్ తాగండి. అప్పుడే అసలైన మజా తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల మీ పక్క వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. మరి ఉంటా అండి. ఆరోగ్యమే మహాభాగ్యం.